కరోనా వైరస్ లక్షణాలు మారుతూనే వస్తున్నాయి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలు కోవిడ్ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ జలుబు, దగ్గు మాత్రమే కోవిడ్ లక్షణాల్లో బేసిక్ కాదని, రుచి తెలియకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం వంటివి కూడా కోవిడ్ లక్షణాల్లో ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని వార్తలొస్తున్నాయి. అయితే ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా జలుబు దరిచేరదు అంటున్నారు. తద్వారా ఊపిరి తీసుకునే సమస్యలు ఉండవంటున్నారు. కరోనా దరిచేరకుండా ఉండాలంటే వారంలో కనీసం 3 సార్లు ఆవిరి పడితే మంచిదని వారంటున్నారు. ఇంట్లో ఉండేవారు రోజుకు 1 సారి, బయటకు వెళ్లి కూరగాయలు లాంటివి కొనేవారు 2 సార్లు, ఆఫీస్కు వెళ్లేవారు 3 సార్లు ఆవిరి పట్టాలని చెప్తున్నారు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది, ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గ్రీన్ టీ కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.